లిలిన్ కుమారు అఖిల పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయింది, హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రెగ్నెన్సీ రాలేదని చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. చివరికి మన దగ్గరికి యూట్యూబ్ ద్వారా వచ్చారా? అవును సార్. ఇదేనా? అంటే యూట్యూబ్ ద్వారా తెలిసింది. యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చారు. వస్తే మనం 1 గంట 2 గంటలు కూర్చోబెట్టి నీకు చెప్పాం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది చెప్పాం. విన్నారు? టెస్టులు ఇద్దరు చేయించుకున్నారుగా, భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. చేయించుకుని మనం చెప్పాం క్రిములకు 2 నెలలు, హార్మోన్లకు 2 నెలలు, అడ్డు ఏమైనా ఉంటే దాన్ని తొలగించడానికి 2 నెలలు, మొత్తం మీద 6 నెలలు పట్టచ్చు కోర్సు. ఫస్ట్ 4 నెలలు ట్రై చేద్దాం, రాకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈలోపు కొరియర్ పెట్టించుకోమన్నాం మెడిసిన్. సో టెస్టులు చేయించుకెళ్ళిపోయి రిపోర్ట్స్ కొరియర్ పెట్టించుకున్నారా? వచ్చి వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాం. మీరు వచ్చి తీసుకెళ్ళారు? ఓకే. ఎవరు వచ్చినా ఇస్తామన్నాం, భర్త వచ్చినా భార్య వచ్చినా. తీసుకెళ్ళారు, మందులు వాడారు. ఎన్ని రోజులు మందులు వాడారు? నిన్న 20 డేస్ వాడి. 20 డేస్ వాడే లోపలే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది. మనకి టెలికాలర్లకు చెప్తే మేము చెప్పాం బీటా ఈసీజీ టెస్ట్ చేయమంచమన్నాం, 128 వచ్చింది. మళ్ళా స్కానింగ్లోకి వెళ్తే కనపట్టలేదంటే మళ్ళీ రిపీట్ చేయమన్నాం, 1346 వచ్చింది, పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇప్పుడు స్కానింగ్కి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించండి అంటే స్కానింగ్ చూపించారు, దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనే వచ్చింది. 6 వీక్స్ చాక్ వచ్చింది. ఇంకా గర్భసంచి, పిండము, హార్ట్ బీటు అవన్నీ రావాలి. కాబట్టి దాంట్లోనే కొంచెం బ్లీడింగ్ కూడా కనపడే అవకాశం ఉందన్నారు, కాబట్టి దాన్ని నిలబెట్టాలి. ఎందుకంటే ఇది క్రిముల ద్వారా వచ్చిన గర్భిణి, క్రిములు ఇంకా కొన్ని సగం అక్కడే ఉన్నాయి. సగమే కదా వాడారు మీరు, 5వ నెంబరో 4వ నెంబరో వాడుతుంది. అంటే ఒక టీకా వేశాం, దానికి ఒక 3 క్రిములు పోయినాయి. ఒక 3 క్రిములకు మీరు మందులు వాడారు, ఇంకా 4వ క్రిమి, 5వ క్రిమి, 6వ క్రిమి ఇంకా ఉన్నాయి మీ బాడీలో. మరి ఆ క్రిములు ఊరుకో కదా, బిడ్డను దాడి చేసే అవకాశం ఉంది. అందుకే మేము ఏం చెప్పాం, ఫస్ట్ 4-5 నెలలు క్రిములకి మందులు వాడుకోవాలయ్యా, దాన్ని ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడానికి కూడా మన దగ్గరే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ క్రిములు అనే విషయం మీకు ఎక్కడైనా చెప్పారా? ఇంతకుముందు ఎప్పుడన్నా ఏ డాక్టర్ గారి దగ్గర నిన్నారా? వినలేదు. మరి అదే క్రిముల గురించి మనం చెప్పాం, జస్ట్ 20 డేస్లో ప్రెగ్నెన్సీ తెప్పించు. 3 సంవత్సరాల నుంచి రాంది, 20 డేస్లో వచ్చింది. కానీ ఇంకా 3 క్రిములు మిగిలే ఉన్నాయి, అది అవ్వకోకుండానే వచ్చింది. కాబట్టి ఆ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డను కూడా కాపాడాలి, అది మనకు తెలుసు. కాబట్టి ఆ మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం, అందుకే ఇక్కడికి వచ్చారు. సరే, మందులు ఇస్తాము, వాడుకుంటారు. ఆ 4వ నెల 5వ నెల వచ్చే వరకే వాడుకోవాలి. ఓకే. చెప్పండి, ఇప్పుడు క్రిములు అనే పదం మీరు వినలేదు, ప్రెగ్నెన్సీ అనేది ఇట్లా 20 రోజుల్లో వస్తుంది అనే విషయం కూడా మీరు ఏమైనా ఊహించారా? అసలు ఇమాజిన్ చేశారు అసలు ఇంత తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని? చేయలేదు. అది మరి వచ్చింది కదా, మ్యాజిక్ జరుగుతుందా? జరగట్లేదు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇంగ్లీష్ మందులు అన్ని చోట్ల దొరికే మందులే, కానీ ఏది ఎంత పాలల్లో ఎంత డోసుల్లో వాడాలి అనేదే మిగతా చోట్ల తెలియట్లేదు, మనం చెప్తున్నాం. అక్కడే మ్యాజిక్ జరుగుతుంది. జరిగిందో జరగలేదు 20 రోజుల్లో రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇచ్చే మందులు ఎక్కడా లేనివి కాదు, మనం తయారు చేసేవి కాదు, అన్ని చోట్ల ఉన్నవి. ఇప్పుడు నేను నీకు మంచినీళ్ళు ఇచ్చినట్టే మంచినీళ్ళకే ప్రెగ్నెన్సీ వచ్చిద్దా అని అడగొచ్చు కొంతమంది, కానీ మంచినీళ్ళు తాగే విధానం, 4 బిందులు తాగితే ఏమవుతావు? చనిపోతావు. ఇవ్వాలి. 4 గ్లాసులు తాగితే వారానికి కంపు కొట్టిపోతావు. అదే 3 లీటర్లు తాగితే బతికుంటాం, అమృతంలాగా పనిచేస్తాం. మంచినీళ్ళు చెడ్డదా మంచిదా? మంచినీళ్ళు మంచినీళ్ళే. అలాగే ఇక్కడ కూడా మందులు మందులే, మిగతా వాళ్ళందరికీ తెలిసిన మందులేవి, కానీ వీటిని వాడే విధానంగా వాడిస్తున్నాం. భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు ఎక్కడన్నా వాడిచ్చారా నీకు? ఇంతవరకు ఎక్కడా వాడించాల, భర్త మందులు వేరు, భార్య మందులు వేరు. కానీ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి టెస్టులు చేసాం, ఇద్దరికి సేమ్ మందులు వాడించాం. అది ఒక మ్యాజిక్కేనా? అది 20 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, 3 సంవత్సరాల నుంచి రాంది, 20 రోజుల్లో వచ్చింది. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. మీలాగా ఇంకా బాధపడేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ యూట్యూబ్ ద్వారా అయితే దేవుడు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడో అదే యూట్యూబ్ ద్వారా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ వీడియోను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. మనం ఉపయోగించుకోవాలి దేవుణ్ణి, దేవుడికి మనం ఉపయోగపడాలి. ఉపయోగపడే అదృష్టం కూడా ఆయన కలిగించడం కూడా మన అదృష్టం కదా. ప్రెగ్నెన్సీ కోసం ఇంత తపన పడ్డావు, ఇంతకు ఏ దేవుణ్ణి నమ్ముతావు? శివయ్య, బోలా శంకర్ని నమ్ముతావు. అదే అందుకే తొందరగా ఇచ్చేసాడు ఆయన. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? ఇంకా బాధపడే వాళ్ళకి ఎవరికైనా నువ్వు ఇవ్వాలంటే సందేశం ఇవ్వచ్చు. నా పేరు లిలిన్ కుమార్ అండి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల దాకా మేము పిల్లలు టైం ఉంది కదా,
అందాంలే అనుకున్నాం. సంవత్సరం నుండి పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, కాలేదు. ఇంకా మా భార్య యూట్యూబ్లో డాక్టర్ వైఎస్ బాబు గారి వీడియో చూశారు, ఇంతకుముందు చాలా వీడియో చూశారు, మాకంత నమ్మకం కుదరలేదు. తర్వాత డాక్టర్ వైఎస్ బాబు గారిది చూశారు, దాని తర్వాత మేము గూగుల్లో రివ్యూలు చూసాము, వెంటనే ఇక్కడికి వచ్చేసాము. సార్ అన్నారు క్రీములు ఉంటాయి అవి ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు, సరే అని చెప్పి మేము విన్నాము, మెడిసిన్స్ తీసుకున్నాము. తీసుకున్న వితిన్ 20 డేస్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది. అదంతా నువ్వు నమ్ముకున్న శివుడి యొక్క గొప్పతనం కదా. శివుడు కదా సార్ మీ గొప్పతనం, మరి శివుడు నన్ను చూపించారు కాబట్టి, నా శరీరాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను గొప్పండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది డాక్టర్లు ఉన్నారు, 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. కానీ నా శరీరాన్ని శివుడు తీసుకున్నాడు కాబట్టి నేను నీకు కనిపించి ఇక్కడికి వచ్చాక ఒక 2 3 ముగ్గురు పరిచయం అయినారు సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళకే చెప్పాను, మాకు ప్రెగ్నెన్సీ అయింది మీరు కూడా చేయండి అని చెప్పి. అవును, మార్గం చూపించడం అంతే మనం మన పని, అంతే. దేవుని ద్వారా మంచి పొందటం, ఆ మంచి మార్గాన్ని ఇంకొక మన నలుగురికి తెలియజేస్తే అనవసరంగా ఐవీఎఫ్లు అనే పేరుతో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి చేతులకి చట్టలకి మానాలకి సూదులు వేసి గుచ్చించుకుని నెలకు 3 లక్షలు ఖర్చు పెట్టించుకుంటున్నారు. మరి అనవసరమైన శరీరానికి హైరాణ అంటే ఒళ్ళు గుళ్ళు అయిపోతుంది, డబ్బులు నీళ్ళు అయిపోతున్నాయి. ఇవేమి లేవు కదా దీంట్లో, ఎక్కడ నిన్ను భయపెట్టింది లేదు, ఎక్కడ నిన్ను మరి ఇంజెక్షన్లు అనే పేరుతో గుచ్చింది లేదు. ఒకే ఒక టీకా ఇచ్చాం మన 4 నెలల కోర్సులో, ఒక టీకా మాత్రమే, మిగతా ఏమీ లేవు, అన్నీ మందులే అని చెప్పి. అది కూడా ఇంగ్లీష్ మందులు, నేను తయారు చేసే మందులు కాదు, చక్కగా ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. కానీ మన మందులు వాడుకోండి, ఎలా చెప్తే అలా వాడండి అని చెప్పాం. చక్కగా వాడుకున్నారు, భార్యాభర్తలు కలిసి ఉన్నారు, అయిపోయింది. మనం చెప్పింది అది అది. ఇంకా ఇది కాకపోతే నేను ఐవీఎఫ్ఏ అనుకున్నా, ఐవీఎఫ్కి వెళ్ళాలి అనుకోలేదు. 20 డేస్లో ప్రెగ్నెన్సీ ఇంత తొందరగా ఇట్లా మందులతో వస్తుందని అనుకోలే. సరే ప్రయత్నం చూద్దాం, ఏదో వీడియో కనపడింది కదా ట్రైల్ వేద్దాం. ఎలాగ ఐవీఎఫ్లు అంటున్నారు, ఆయన లేదంటున్నాడు వద్దంటున్నాడు, ఒక్కసారి ప్రయత్నం చూద్దామని ముందొచ్చారు. చాలామంది ఐవీఎఫ్లు పోగొట్టుకుని వస్తున్నారు, నువ్వు ఒక రకంగా మంచివాడివి అదృష్టవంతుడివి, పోకముందే నా దగ్గరికి వచ్చావు. నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. అవునవును అది. సో ఎనీవే, కాస్త ప్రెగ్నెన్సీని తెచ్చుకోవడమే కాకుండా వచ్చిన దాని గురించి ఒక 3 4 గురికి తెలియజేయాలి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. మీకు అభినందనలు, గాడ్ బ్లెస్ యూ, శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తి రస్తా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇక్కడి నుంచి ఈ బుక్కులు బాగా ఉంది. ఓకే, రైట్.